75వ స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా చిన్నశంకరంపేట మండల కార్యాలయాల ముందు మహిళా సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో 16 మంది పాల్గొనగా అందులో మొదటి బహుమతి నందిని, రెండో బహుమతి హారిక హకిల ఎంపికయ్యారు. డిపిఎం మెరసిన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించామని, వారిలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ అధికారి మెరసిన, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పట్లూరి రాజు, సిసి యశోద, మహిళా సంఘం సభ్యులు రాజు, అకౌంటెంట్ ధనలక్ష్మి, మహిళలు స్వప్న, నాగరాణి, నాయకులు చంద్రం తదితరులు పాల్గొన్నారు. మన డిప్యూటీ సార్ మరియు మన ఎంపీడీఓ గారు అందరికీ, ఆఫీస్ వాళ్ళకందరికీ, మళ్ళీ మన మహిళలకందరికీ వందనాలు. ఇక్కడ మనము 75వ సంవత్సరము మనం కరెక్ట్ మంచిగా జరుపుకున్నందుకు మీకు అందరికీ వందనాలు. మళ్ళీ ముగ్గుల పోటీలో రావాలని మేము చెప్పినప్పుడు మీరందరూ ఉత్సాహంగా వచ్చి ముగ్గులు పోటీలో పాల్గొని మీకు ఏదో కలిగిన బహుమతులు మీకు ఇచ్చినాము. ఆ బహుమతులు తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళగలరు. 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జరుగుతున్నటువంటి వజ్రోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముగ్గుల పోటీ కార్యక్రమాలు నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం ఇది. అందులో భాగంగా చిన్నశంకరపేట మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తెలుగు డిపార్ట్మెంట్ ఐకేవి ద్వారా నిర్వహించడం జరిగింది. అందులో పాల్గొన్నటువంటి మా చిన్నశంకరపేట మండలం మహిళా సోదరి మండలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందులో ఏదైతే ఫస్ట్ సెకండ్ ప్రైజ్ తీసుకున్నటువంటి, థర్డ్ ప్రైజ్ తీసుకున్నటువంటి వాళ్లకు కంగ్రాట్స్ చెప్తూ, అదేవిధంగా పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా మరి నెక్స్ట్ కార్యక్రమంలో వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ పొందాలని చెప్పి వాళ్ళని వారికి ఎంకరేజ్ చేస్తూ, ఈ కార్యక్రమం నిర్వహించినందుకు డిపార్ట్మెంట్ వారికి చిన్నశంకరపేట మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం. జై హింద్, జై తెలంగాణ. 75 సంవత్సరాల వజ్రోత్సవాలు జరుపుకున్న సందర్భంలో ఈరోజు రంగోలీ కార్యక్రమం విజయవంతం చేయడానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన డిపిఎం మెర్సిన మేడం గారికి మరియు మన మండల జెడ్పీటీసీ రాజన్న గారికి మరియు మన అంతం చేయడానికి ఇక్కడ మహిళలు పాల్గొనడం జరిగింది. ఇక్కడ మొత్తం 16 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీరందరికీ కూడా మన భారత స్వాతంత్రం జరుపుకోవడం 75 సంవత్సరాలు అయిన సందర్భంగా మన జాతీయవాదాన్ని తెలియజేస్తూ మన ముగ్గుల కార్యక్రమాన్ని నిర్వహించాలని మనకు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు మన మండల స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 16 మంది కూడా మరియు ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇక్కడికి ఇచ్చేసిన అందరు కూడా పెద్దలు నిర్ణయం చేసి చేయడానికి అందరికి సార్ వాళ్ళని కోరుతున్నారు.